हाय हेलो नमस्ते वेलकम टू अवर चैनल अनिल गोपालेट डियर फ्रेंड्स ముందుగానే మీకు చెప్పినట్టు ఇవాల్ట్ వీడియోలో మనం సాలరీ గురించి ఏఎల్పీ గా సెలెక్ట్ అయిన తర్వాత ఇనిషియల్ ఫస్ట్ మంత్ మీకు సాలరీ ఎంత వస్తుందనే దానిపైన ఈ వీడియో చేస్తాను డిఫరెంట్ స్టెప్స్ ఆఫ్ ప్రమోషన్స్ ఇందులో ఉంటాయి అందులో భాగంగా మీ సాలరీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏఎల్పీ లోకో పైలట్ అనే ఒక డ్యూటీస్లో కానీ గార్డ్ అనే ఒక డ్యూటీస్లో కానీ ఫిక్స్డ్ శాలరీ అంత ఉండదు ఎందుకంటే మీరు చేసినటువంటి ఆ గత నెల యొక్క డ్యూటీస్ ఎంత అనే దానిపైన మీ డ్యూటీ యొక్క శాలరీ అనేది మంత్లీ శాలరీ మారుతూ వస్తూ ఉంటుంది అది ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఎలా ఉంటుంది ఏ ఏ ఫ్యాక్టర్స్ అనేది ఆ డిఫరెన్స్ని ప్రభావితం చేస్తాయనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లెట్స్ బిగిన్ ద వీడియో సో ఫ్రెండ్స్ నేను వీడియోని పే స్లిప్స్ని ఇందులో చదువుకుంటూ చేస్తూ ఉండటం వల్ల ఐ కాంటాక్ట్ మిస్ అయ్యే ప్రమాదం ఉంది అండ్ దెన్ మీకు వీడియో తొందరగా అవడం కోసం నేను ఫాస్ట్గా చదువుతుంటాను మీకు డౌట్ ఉండే దగ్గర పాస్ చేయండి మీకు ఇంకా ఏదైనా డౌట్ క్లియర్ అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు ఇనీషియల్ ట్రైనీలో అసలు శాలరీ ఎంత వచ్చింది తర్వాత ఎల్పీకి ఎంత వచ్చింది సీనియర్ ఎల్పీకి ఎంత వచ్చింది అనేది చూద్దాం అయితే శాలరీ ఇప్పుడు కూడా టూ ఫ్యాక్టర్స్ ఒకటి గ్రాస్ పే అంటే నువ్వు ఎంత చేసావు మొత్తం అన్ని క్యాలిక్యులేషన్స్ నీకు అన్ని రకాలుగా వచ్చిన పైసలు ఎంత నెట్ పే నీకు ఫైనల్గా చేతిలో ఉన్నది ఎంత ఏంటి మొత్తం నేను చేసింది రావడం ఏంటి మళ్ళీ నాకు చేతిలోకి రావడం ఏంటంటే నువ్వు చేసిన దానికి ఎంత అమౌంట్ వచ్చింది అందులో ట్యాక్సెస్ కట్ అయినాయి లోన్ కట్ అయ్యింది లేదా ఓపీఎస్ ఎన్పిఎస్ పెన్షన్ స్కీమ్కి సంబంధించిన కట్టింగ్స్ ఉంటాయి ఇవన్నీ పోను నీ చేతికి ఎంత వచ్చింది అనేది నెట్ పేమెంట్ అవుతుంది ఆ నెట్ పే ఎంత ఉన్నది అనేది నీ చేతికి వచ్చిన అమౌంట్ అనమాట సో అలా ట్రైనింగ్ పీరియడ్లో చూసినట్లయితే ట్రైనింగ్ పీరియడ్లో గాను మనకి ట్రైనింగ్ స్కిల్డ్ అని ఉంటుంది అక్కడ మనకి గ్రాస్ పే వచ్చేసి 18,025 రూపీస్ ఉన్నది మనకు నెట్ పే వచ్చేసి 17,875 రూపీస్ ఉన్నది అక్కడ డ్యూటీ డేస్ చూసినట్లయితే మనకి 24 డేస్ మాత్రమే అంటే యాక్చువల్లీ ఒక నెలకు మనకు పే చేయాల్సింది 18,025 రూపీస్ ఆ నెలలో 24 రోజులు మాత్రమే మనం పనిచేయడం వల్ల మనకి 17,875 రూపీస్ వచ్చినాయి అయితే అందులో ఏమేమి వచ్చినాయి బేసిక్ పే వచ్చేసి 24 రోజులకు గాను 15,406 రూపాయలు వచ్చింది దానికి బేర్నెస్ అలవెన్స్ అనేది 2,619 రూపాయలు వచ్చినట్టుంది సో బేసిక్ పే అనేది 15,406 రూపీస్ అండ్ డీర్నెస్ అనేది 2,619 రూపీస్ ఆ రెండు కలుపుకున్నట్లయితే వచ్చిన అమౌంట్కి డిడక్షన్స్ రికవరీస్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆఫ్ ఇయర్ గవర్నమెంట్ నుంచి నాకు కట్టిన ప్రొఫెషనల్ ట్యాక్స్ 150 రూపీస్ తీసేస్తే నాకు మిగిలిన అమౌంట్ అనేది నెట్ పే అవుతుంది ఆ నెట్ పే అనేది 17,875 రూపీస్ అంటే ఇనీషియల్ ట్రైనీగా మీకు వచ్చిన చేతికి వచ్చిన అమౌంట్ అనేది 17,875 రూపీస్ ఫర్ 24 డేస్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 18,500 రూపీస్ అనుకోవచ్చు ట్రైనింగ్ పీరియడ్లో ఈ ట్రైనింగ్ పీరియడ్ ఎన్ని రోజులు ఉంటుందంటే మీకు జిఎన్ఎస్ఆర్ ట్రైనింగ్ అండ్ టెక్నికల్ ట్రైనింగ్ కలుపుకొని రెండు కలిపి 3 నెలలు ఉండే అవకాశం ఉంటుంది దాని తర్వాత ఆఫ్టర్ సమ్ హ్యాండ్లింగ్ ప్రాసెస్ లాబీ అలాట్మెంట్ ఇవన్నీ అయిన తర్వాత మీరు డ్యూటీస్కి వెళ్ళడం జరుగుతుంది డ్యూటీస్లో ఎంత శాలరీ వచ్చింది ఏఎల్పీగా ఫస్ట్ మంత్ అనేది చూద్దాం ఇప్పుడొకసారి సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఏఎల్పీగా మారిన తర్వాత మన బేసిక్ వచ్చేసి 19,900 రూపీస్ 19,900 రూపీస్ బేసిక్గాను డీర్నెస్ ఎలివెన్స్ ఇక్కడ సెవరల్ ఎలివెన్సెస్ అనేవి ఉన్నాయి అటు ఒకసారి చూడండి ఆ ఎలివెన్సెస్ ఏంటంటే మనకు వచ్చిన బేసిక్ పే పైన డీర్నెస్ ఎలివెన్స్ దానికి ఎరియర్స్ డిఏ ఎరియర్స్ అనేవి ఉంటాయి అది దాంతోపాటు హౌస్ రెంట్ ఎలివెన్స్ మీరు ఉంటున్న సిటీకి అనుగుణంగా మనకున్న స్లాబ్స్ ప్రకారం మీకు ఉంటున్న సిటీకి ఎంత పర్సంటేజ్ అయితే అంత పర్సంటేజ్ హౌస్ రెంట్ ఎలివెన్స్ దాంతోపాటు ఎరియర్స్ ఆఫ్ హెచ్ఆర్ఏ ఏరియాస్ అంటే సింపుల్గా చెప్పాలంటే బకాయిలు అంటే ఏంటంటే మీకు జీతం వస్తుంది ఆ జీతం అనేది జూలై నెల నుంచి పెరగాలి జూలై నుంచి మీకు పెరగాలి కానీ సెప్టెంబర్ వరకు పెరగలేదు సెప్టెంబర్లో ఆ పెరిగిన జూలై నెల ఆగస్ట్ నెల ఉన్నాయి కదా బకాయిలు ఆ బకాయిలు కూడా ఇప్పిస్తున్నట్టు ఏరియాస్ అంటే అవి కొన్ని కొన్ని మంత్స్లో ఫైనాన్షియల్ ఇయర్ చేంజ్ అయ్యేటప్పుడు ఏరియర్స్ కొన్ని బాకీ ఉండేవి బకాయిలు సింపుల్గా అంతే అది ఏరియర్స్ అది ప్రతి మంత్ ఉండదు అది ట్రాన్స్పోర్ట్ ఎలివెన్స్ ఏరియర్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే ప్రతిది కూడా అది బకాయి కింద వచ్చింది సెల్ ఎలివెన్స్ ఇక్కడ రన్నింగ్ డ్యూటీస్లో మరి నైట్ టైం డ్యూటీస్ చేసేటప్పుడు టార్చ్ లైట్లో వాడే బ్యాటరీస్ కూడా మనకి మంత్లీ ఇక్కడ సెల్ ఎలివెన్స్ 60 రూపీస్ ఉంది దాంతోపాటు ఏరియర్స్ ఆఫ్ సెల్ ఎలివెన్స్ అది కూడా ఈ ఏరియర్స్ అనేది ప్రతి మంత్ ఉండదు ఆ మంత్ ఉన్నది దాంతో మనకి ఇవన్నీ కూడా ఎర్నింగ్ నుంచి రికవరీస్ ఏముంటాయంటే రైల్వే ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఒక 9 రూపాయలు ఎస్సీఎంయూ సబ్స్క్రిప్షన్ అంటే ఇవి వెల్ఫేర్ స్కీమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఇవి వాటికి ఒక 50 రూపాయలు రైల్వే ఇన్స్టైనా చూడండి రైల్వే ఇన్స్టిట్యూట్ ఉంటుంది అక్కడ రైల్వే ఎంప్లాయీ అయినాక మీరు ఇన్స్టిట్యూట్ ఏంటంటే అందులో ఉంటుంది ఎక్కడైనా మెయిన్ ఏదైనా ఒక రైల్వే స్టేషన్ ఉంది అంటే అక్కడ రైల్వే ఇన్స్టిట్యూట్ ఉంటుంది ఆ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈవినింగ్ చిల్ అవ్వడానికి అనుకుందాం రైల్వే ఇన్స్టిట్యూట్ దాంతోపాటు నేషనల్ పెన్షన్ స్కీమ్కి సంబంధించిన కటింగ్స్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆఫ్ ఏపీ ఇందాక 150 కట్టింది ఇప్పుడు 200 కట్టింది ఇవి డిడక్షన్స్ ఈ బేసిక్ గ్రాస్ పేలో నుంచి ఈ డిడక్షన్ పోగా మనకు వచ్చిన నెట్ పే ఎంత 34,493 రూపీస్ అయితే ఎన్ని డ్యూటీస్ గాను అది కూడా
డ్యూటీ డేస్ 31 డేస్కి, 31 డేస్కి మనకి ఎరియర్స్ని కలుపుకొని 34,493 రూపీస్ వచ్చింది. ఆ ఎరియర్స్ తీసేసినట్లయితే అంత కూడా ఉండదు. సరే ఓకే, నెక్స్ట్ మంత్ ఏమైందనే చూద్దాం. ఎస్, ఇక్కడ నెక్స్ట్ మంత్ శాలరీ చూసుకున్నట్లయితే, ఇక్కడ మీరు గమనించినట్లయితే సేమ్ ఏఎల్పిగానే నెక్స్ట్ మంత్ మనకి 19,900 బేసిక్కే. అక్కడ డిఆర్ఎస్ అలవెన్స్ 7,244, అవసరం అలవెన్స్ 4,657 ఉంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ 1,152. అలానే కిలోమీటరైజ్ అలవెన్స్ ఇక్కడ వచ్చింది. కిలోమీటర్ అలవెన్స్ ఎంత వచ్చింది? 16,168 రూపీస్ వచ్చింది. అంటే నేను జూలైలో డ్యూటీకి వెళ్ళలేదు, ఆగస్టులో డ్యూటీకి వెళ్ళిన. ఆగస్టులో డ్యూటీకి వెళ్ళిన అంటే ఆగస్టులో నాకు కిలోమీటర్ అలవెన్స్ రాలా, ఎందుకంటే జూలైలో డ్యూటీ చేసి ఉంటే అవన్నీ లాస్ట్ వర్క్ ఎన్ని చేశాను అవి క్యాలిక్యులేట్ చేసి ఆగస్ట్ శాలరీలో ఇచ్చిండేవాడు. ఆగస్ట్ శాలరీలో ఆగస్ట్ మంత్లో చేసిన డ్యూటీస్కి గాను ఆ కిలోమీటర్ అలవెన్స్ అనేది సెప్టెంబర్ మంత్లో యాడ్ అయ్యింది. సెప్టెంబర్ మంత్లో యాడ్ అవ్వడం వలన మనకి ఆ మంత్లో చేసిన 1 కిలోమీటర్కి 3.76 రూపాయలు ఏఎల్పికి, అంటే 3.76 రూపాయలు చొప్పున 16,168 రూపాయలు గాను మనకి కిలోమీటర్ అలవెన్స్ వచ్చింది. అలానే ఎలవెన్స్ ఇన్ లియో ఆఫ్ కిలోమీటర్ హెచ్క్యూఆర్ హెడ్ క్వార్టర్లో, కొన్ని కొన్నిసార్లు అవుట్ స్టేషన్లో వెళ్ళాం, హెడ్ క్వార్టర్లోనే ఆఫీస్లోనే ఏదైనా డ్యూటీ చేస్తే ఆ రోజు మీకు మినిమం 120 మైలేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆఫీస్ డ్యూటీ చేసే వాళ్ళకి అది మెజరబుల్ థింగ్. లీవ్ ఎలవెన్స్ ఆఫ్ రన్నింగ్ స్టాఫ్, ఇది లీవ్ ఒకసారి మనం లీవ్కి వెళ్ళినట్లయితే, అంటే రన్నింగ్ స్టాఫ్గా ఉంటూ నువ్వు రన్నింగ్ డ్యూటీస్లలో అవుట్ స్టేషన్లో ఉంటున్నందుకు గాను, నీకు అవుట్ స్టేషన్లో రన్నింగ్ రూమ్ ఫెసిలిటీస్ ఇస్తున్నందుకు గాను నీ శాలరీ 3% కట్ అవడం జరుగుతుంది. ఏది నీ శాలరీ 100 బేసిక్ నుండి 3%, అది మనకి ముందు అసలు శాలరీలో బేసిక్లోకి ఎంటర్ అవ్వడానికంటే ముందే నీ రన్నింగ్ నీకు ఇచ్చిన సదుపాయాన్ని కట్ అవ్వడం జరుగుతుంది. అందులో నుంచి నువ్వు ఒక 4 రోజులు డ్యూటీకి వెళ్ళలేదు అనుకోండి, ఎన్ని రోజులు వెళ్ళలేదు అన్ని రోజులు ఇంటూ ఒక రోజుకి ఎంత కట్ అవుతుంది అంత నీకు వెనక్కి పంపించేస్తారు, ఎందుకంటే నువ్వు వాడుకోలేదు కదా, నువ్వు లీవ్లో ఉన్నావు కదా. సో ఆ నీ శాలరీ తాలూకు అమౌంట్లోకి ఆ పైసలు కూడా జమ అవుతాయి. దాంతోపాటు డ్రెస్ అలవెన్స్ యాన్యువల్ 5,000. నైట్ డ్యూటీ అలవెన్స్లో 6 గంటలను ఒక యూనిట్గా పరిగణిస్తూ యూనిట్కి దాదాపుగా 127 రూపాయలు బేసిక్ బట్టి అది మారుతుంటుంది. యూనిట్కి 127 రూపాయలు చొప్పున క్యాలిక్యులేట్ చేస్తూ నైట్ డ్యూటీ అలవెన్స్ ఇస్తారు. ఇందులో డిడక్షన్స్ కట్ అయితే డిడక్షన్స్ ఎంత? ఇన్సూరెన్స్ 9 రూపాయలు, సబ్స్క్రిప్షన్ 50 రూపాయలు, ఇన్స్టిట్యూట్ సబ్స్క్రిప్షన్ 50 రూపాయలు, న్యూ పెన్షన్ స్కీమ్ కింద 3,311 రూపాయలు, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆఫ్ ఏపీ 200 కట్ అయితే మనకి కటింగ్స్ పోను గ్రాస్ పే 57,166 రూపీస్, అలా మనకి నెట్ పే వచ్చింది 53,546 రూపీస్. సో ఒక పూర్తి వర్కింగ్ చేసిన తర్వాత, ఒక మంత్ పూర్తి వర్కింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ శాలరీ ఎంత వచ్చింది? 53,546 రూపీస్. అయితే ఇందులో యూనిఫామ్ అలవెన్స్ ఎప్పుడు ఉండదు కదా, సో యూనిఫామ్ అలవెన్స్ని 5,000 తీసేస్తే మనకి సుమారుగా 48,000 రూపీస్ మనకి శాలరీ రావడానికి ఉంటుంది. అంటే 48,000 అంటే ఆ మంత్లో 16,000 పైన నాకు కిలోమీటర్ అలవెన్స్ ఉంది, అది కొంచెం తగ్గినట్లయినా పెరిగినట్లయినా, పోనీ 16,000 కాకుండా ఒక మరీ తక్కువైతే ఉండదు, సో దాన్ని ఒక 12,000 అనుకుందాం. అంటే నా శాలరీ ఫస్ట్ మంత్ ఎంత వస్తుంది మీకు రఫ్గా అర్థమైనట్లయితే 45,000 రూపీస్ అనేది ప్యూర్గా వర్క్ చేసినట్లయితే, ప్రాపర్గా వర్క్ చేసినట్లయితే 45,000 రావడానికి అనేది ఆస్కారం ఉన్నదని అర్థమవుతుంది. మీకు ఈ టర్మ్స్ వర్డ్స్ అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే నాకే సగానికి పైగా కొన్ని టర్మ్స్ ఆ ఫార్ములాస్ ఇవన్నీ చెప్పాలంటే ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక్కొక్క వీడియో చేయొచ్చు, బట్ ఇప్పటికే ఇంకా మీకు సగం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అప్పుడే 10 మినిట్స్ అయిపోయింది. సరే చూద్దాం, ఇది మొత్తానికైతే ఒక మీకు కావాల్సిన ఆన్సర్ ఏంటి, ఫస్ట్ మంత్ బాగా వర్క్ చేస్తే ఏపీకి కొత్తవాడికి ఎంత వస్తుంది శాలరీ అంతే కదా, 45,000 రాసుకోండి, క్లియరా విత్ ప్రూఫా? రైట్, ఎందుకు సూటిగా మాట్లాడతాను నేనైతే. రైట్, నెక్స్ట్ సీనియర్ ఏఎల్పి అయినాక ఎంత వచ్చిందని చూద్దాం ఒకసారి. ఎస్, అదే ఆగా సీనియర్ ఏఎల్పి. సీనియర్ ఏఎల్పిలో మనకి ఇందాక 19,900 ఉంది కదా, అది ఇంక్రీజ్ అవుతూ ఏఎల్పిగా ఉంటూనే 21,100 అవుతుంది. తర్వాత లెవెల్ 2 నుంచి డైరెక్ట్గా లెవెల్ 4 ప్రమోషన్ ఉంటుంది. లెవెల్ 4 ప్రమోషన్లో మన బేసిక్ పే ఎంత అవుతుందంటే మనకు వచ్చేసి 25,500 అవుతుంది. ఈ బేసిక్ పే ఎందుకు బేసిక్ పే అంటే దీన్ని అనుసరించి మన డిఆర్ఎస్ అలవెన్స్ డిఏ కానీ హెచ్ఆర్ఏ కానీ అవసరంటల్ అలవెన్స్ కానీ దీనిపైన ఉండే పర్సంటేజ్ కడతారు, కాబట్టి బేసిక్ పెరిగే కొద్దీ కూడా శాలరీ పెరుగుతుంది. ఎందుకంటే బేసిక్ పెరిగిన తర్వాత దానికి అనుగుణంగా అన్ని ఫ్యాక్టర్స్ కూడా పెరగడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే మనకి గ్రాస్ శాలరీ వచ్చేసి 70,205 రూపీస్ వచ్చింది. మనకి గ్రాస్ శాలరీ ఎంత వచ్చింది? 70,205 రూపీస్ వచ్చింది. మనకి దానికి అనుగుణంగా డిఏ వచ్చేసి 15,249, ఎరియర్స్ వచ్చేసి ఎరియర్స్ ఇగో ఇక్కడ కూడా మళ్ళీ ఎరియర్స్ యాడ్ అయ్యాయి. ఎరియర్స్ ప్రతి మంత్ ఉండవు, ఎప్పుడైతే గవర్నమెంట్ మీకు ఇవ్వాల్సిన దాన్ని మీకు జూలైలో ఒక జీతాన్ని పెంచలేదు, సెప్టెంబర్లో పెంచినప్పుడు ఆ జూలై నుంచి పెంచుద్ది కదా, ఆ బాకీలు ఉండిపోయినాయి కదా మీవి, ఆ బాకీలు ఇదిగుండా నేస్తుంది అనమాట. సో అది ఎరియర్స్ని కన్సిడర్ చేయకండి, మన డబ్బులే కానీ కన్సిడర్ చేయొద్దు. అండ్ దెన్
ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, కిలోమీటర్ అలవెన్సెస్. ఇనీషియల్ స్టేజ్లో మనకు వచ్చిన కిలోమీటర్ అలవెన్స్ ఎంత వచ్చిన ఫస్ట్ మంతే మనకు 16,000 వచ్చింది. 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత 8,000 వచ్చింది. మన శాలరీ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది అర్థమైంది కదా. సో మీరు సెలవులు పెట్టకుండా పని చేస్తే డబ్బులు వస్తాయి, అలాగని సెలవులు పెట్టొద్దనా, పని చేయాలి, ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా డ్యూటీ చేసుకోవాలి. దాంట్లో నుంచి మొత్తానికి అయితే ఇక్కడ మనకి 70,205 రూపీస్ బేసిక్ గ్రాస్ పే వచ్చింది. దాంట్లో మనకి నెట్ పే నాకు ఇప్పుడు కన్సిడర్ చేయకండి, ఎందుకంటే నెట్ అనేది నేను చాలా డిడక్షన్స్ పెట్టుకుని ఉన్నాను, అవి రకరకాల సేవింగ్స్లలో పోతుంటాయి. సీనియర్ ఏఎల్పీకి వచ్చిన తర్వాత మీకు గ్రాస్ పే ఒక్కటే చెప్తాను. గ్రాస్ పే 70,000 అలా వచ్చింది. ఇంకా ఫైనల్ ఒక ట్విస్ట్ చిన్నది ఇస్తాను, అది చూడండి. అంటే మీరు డ్యూటీస్ చేస్తే, బాగా డ్యూటీస్ చేస్తే ఏమైనా జరగవచ్చు. ఫైనల్ ట్విస్ట్కి మాటలు ఉండవు, అక్కడ మీకు ఏం అర్థమవుతుందో మీ ఇష్టం, రైటా. దీంట్లో క్లారిటీ ఉండదు, ఎందుకంటే నేను నోట్స్ రాయట్లే వీడియోలో. బట్ మీకైతే కావాల్సిన ఆన్సర్స్ వచ్చాయి. డబ్బులు లెక్కలు ఎంతనే తెలుస్తుంది కదా. ఈ వీడియో ఇక్కడ ఆపేద్దాం, చాలా లెంగ్తీ అయిపోతున్నాయి మన వీడియోస్, అది ప్రాబ్లం. ఈ వీడియోని ఫస్ట్ పార్ట్ కట్ చేసేస్తాను, మీరు పాస్ చేసుకొని చూసుకోండి. నేను కొన్ని డీటెయిల్స్ని హైడ్ చేసేసి మిగతా డీటెయిల్స్ అన్ని మీకు అవైలబుల్గా ఉంచుతాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నోటిఫికేషన్ వాటి గురించి మళ్ళీ తర్వాత మాట్లాడదాం. అండ్ ఆల్సో లాస్ట్ వీడియోకి బాగా చూశారు అంటే 1,000 మెంబర్స్కే మాట్లాడతాను. ఇంకో 1,000 మెంబర్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నా కూడా 1,000 కంటే ఎక్కువ మంది చూశారు. సబ్స్క్రిప్షన్స్ కూడా లాస్ట్ మంత్లోనే ఒకే రోజులో నాకు తెలిసి 50 సబ్స్క్రిప్షన్స్ పెరిగాయి. రైట్, అలాంటి వీడియో మళ్ళీ అందిస్తూ ఉంటాను. వీడియోకి సంబంధించిన ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే పట్టించుకోకండి, ఏదైనా కామెంట్లో పెట్టండి, ఏం ప్రాబ్లం ఉందని. రైట్, మరి ప్రస్తుతానికైతే సైనింగ్ ఆఫ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి చేయండి, లేకపోతే చదువుకోండి. రైట్, థ్యాంక్ యూ. లాస్ట్లో కిక్కిస్తానని చెప్పి ఏమి ఇవ్వలేదని చూస్తున్నారా? అయితే చూడండి, ఇదే అర్థమైందా? మీకేం అర్థమైందో కింద కామెంట్లో చెప్పండి.